చోటు చేసుకుంది కావలి రైల్వే స్టేషన్లో తల్లి కూతుళ్లను కోయంబత్తూరు ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొట్టింది కావలిలో నివాసం ఉంటున్న కూతురు శిరీష తల్లిని విజయవాడ పాసింజర్ ఎక్కించే నిమిత్తం మూడో నెంబర్ ప్లాట్ఫామ్ వద్దకు రాగా రైలు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కు వస్తుందని రైల్వే అనౌన్స్మెంట్ ద్వారా తెలిపారు ఇక దీంతో ప్లాట్ఫామ్ దిగి వస్తూ ఉండగా తల్లి కూతురు నత్తల విజ్రమ అదేవిధంగా శిరీషలను కోయంబత్తూరు ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదం సంబంధించి కూడా రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు